మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలోని ప్రతిరోజును ఒక పండుగగా చేసుకుంటారు. కార్తీక మాసం అంటేనే ప్రకృతి ఆహ్లాదపరిచే వాతావరణం. కార్తీక మాసమంతా ఆధ్యాత్మికత కనిపిస్తుంది. భక్తులంతా ఆ శివకేశవుల అనుగ్రహం కోసం పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. శివాలయాలకు విష్ణు ఆలయాలకు తరలివెళ్ళి వారి కటాక్షం కోసం ఎంతో నిష్ఠగా పూజలు చేస్తారు. కార్తీక మాసంలో స్నానాలు, కార్తీక దీపాలు ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయో ఈ మాసంలో చేసే దానాలు కూడా అంతే ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో శక్తి కొలది దాన ధర్మాలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. చేసే సహాయం చిన్నదైనా పెద్దదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. మరి కార్తీక మాసంలోని బుధవారం రోజున ఏమి దానం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. బుధవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి శుచిగా స్నానం చేసి పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. విష్ణువును ఎప్పుడూ పూజించినా ఒక్కన్నే పూజించకూడదు. లక్ష్మీనారాయణుల సమేతంగా పూజ చెయ్యాలి. ఈ బుధవారం నాడు లక్ష్మీనారాయణులకు పూజ చేసి ఉసిరి దీపం ఇవ్వాలి. అంటే ఉసిరికాయను చిన్న గిన్నె లేదా ప్లేట్లో ఉంచి దానిమీద పువ్వొత్తిని ఉంచి వెలిగించాలి. ఈ విధంగా దీపాన్ని సమర్పించి పులిహోర లేదా పాయసం లేదా మినప గారెలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పూజ ముగించిన తరువాత గోధుమలు, విసిన కర్ర మరియు గొడుగును దానం చేయటం వల్ల ఆదిశేషుడి అనుగ్రహంతో మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా పరిమళ ద్రవ్యాలు, దక్షిణ, నువ్వులు, మల్లె పువ్వులు దానం చేసి భూదేవి, మహావిష్ణువును పూజిస్తే ధన అభివృద్ధి కలుగుతుంది. కావున మీరు కూడా ఈ కార్తీక బుధవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేసి ఈ వస్తువులను దానంగా ఇవ్వటం వలన ఆ లక్ష్మి శివకేశవుల అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరి సంతోషంగా ధన సంపదతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.